తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మనం వినబోయే కథ వందేళ్ల కథకు వందనాల్లో అమ్మ మీద సోమ్ములు. ఆ కథ విందాం. రచన కాలువ మల్లయ్య గారు. రాఘవ తల్లి చితిమంటలు ఇంకా చల్లారనే లేదు. ఆ ఇంట్లో అల్లకల్లోలం మొదలైంది. ఏడుపులు తూడుపుల స్థానంలో శాపనార్థాలు మొదలయ్యాయి. శ్మశాన వైరాగ్యపు వాతావరణం మాయమై ఆర్థికపరమైన గింజులాటలు ఆరంభమయ్యాయి. ముఖ్యంగా ఆ వృద్ధురాలిపై ఉన్న సొమ్ముల విషయంలో ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం లాంటిదే ఏర్పడింది. ఎడచూపులు పెడచూపులు సూటిపోటి మాటలు నడుస్తున్నాయి. రాఘవ చెల్లెలు సరోజ తల్లిపై ఉన్న సొమ్ములన్నీ తనకే చెందుతాయంటోంది. రాఘవ వాటిని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ విషయంలో సరోజ రాఘవ భార్య కమల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత వైరం లాంటిది ఏర్పడింది. ఇంట్లో ఉన్న బంధువుల నోళ్లలోనూ ఇదే విషయం నాంతోంది. చుట్టుపక్కల ఇళ్లలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొందరు రాఘవను మరికొందరు సరోజను సమర్థిస్తున్నారు. రాఘవ బావ మధుసూదన్ బావ మరిదిపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. కర్మ కార్యక్రమంలో ఒకటైన పిట్టకు పెట్టి స్నానాలు అవి ముగించుకుని ఇంటికొచ్చారు. భోజనాలు చేసి కూర్చున్నారు. నేనొక్కదాన్నే ఆడబిడ్డను, మా అమ్మ మీద ఉన్న సొమ్ములన్నీ నాకే రావాలి, ఇది రివాజు, నన్ను ఏడిపించుకోవద్దు, ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ అంది సరోజ. భార్య మాటలకు వంతపాడాడు మధుసూదన్. ముసలమ్మను బాగా అరుసుకున్నావని బంగారం అంతా నీకు ఇవ్వాలి కదా, మేమే అప్పుల్లో పడున్నాం, ఒక్క పెసర కూడా నీకు ఇచ్చేది లేదు, ఈ మాట ఆడబిడ్డట బంగారం ఇయ్యాలన్నట, చేతులు తిప్పుతూ వ్యంగ్యంగా అంది కమల. ఆ మాటలకు గయ్యమని లేచింది సరోజ. చేతులను గాలిలో నేలకేసి సరిచినట్టు చేస్తూ, బాగా కారెడ్డాలు ఆడుతున్నావేంది, నా ఉసురు తగిలి నాశనమైపోతారు, ఆడబిడ్డ నేర్పు ఏడిపించుకున్నోళ్ళు ఊరు బాగుపడలా అని ఏడవటం మొదలుపెట్టింది. కడుపులో దుఃఖం లేకున్నా ఏడుపొకటి, ఎవరి నాశనం వాళ్ళెంబడే ఉంటుంది, నీ సొమ్మేమైనా తింటే మేము నాశనమవుతాం, మా సొమ్ము తింటే నువ్వు నాశనమవుతావు, కాకులు శపిస్తే బక్కగొడ్లేని సావై, సరోజ ధీటుగా సమాధానమిచ్చింది కమల. అటు రాఘవ ఇటు మధుసూదన్ తమ భార్యల పక్షం వహించి మాట్లాడటానికి సిద్ధమవుతున్నారు. అది చూసి రాఘవ మేనమామ చంద్రయ్య లేచి నిల్చున్నాడు. మీకేమైనా బుద్ధుందా, మీరు అసలు మనుషులేనా, ముసల్దిపై 3 రోజులు అన్నగాలే సావు వాసనైనా పోనింట్లా బంగారం కోసం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు, చీమీ పూటకాల పాడుగాను, కొంచెం ఆగితే ఏం బాయ్, పెద్ద కర్మ ఎవరికన్నా ఆగుండ్రి, ఆ తెల్లవారు అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఈలోగా నోరు తెరిస్తే బాగుండదు అని గద్దించినట్టు అన్నాడు. ఆ మాటలతో అందరూ నోళ్లు మూసుకున్నారు. కర్మ అయిన తెల్లవారే మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా మాట్లాడుకోవటం లేదు. వాళ్ళ మనసంతా బంగారంపైనే, ఆ బంగారం దక్కించుకోవటానికి తమకు మద్దతుగా మాట్లాడే పెద్ద మనుషులను కూడగట్టుకుంటున్నారు. సరోజ కమల వృద్ధురాలి మరణం గురించి వల్లిస్తూ పోటీ పడి ఏడుస్తున్నారు. మధుసూదన్ అతని తరపు వాళ్ళు కర్మకాండ కోసం రాఘవతో వీలైనంత ఎక్కువ ఖర్చు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా రాఘవ మనసు రకరకాల సంఘర్షణకు లోనవుతోంది. ఆ సొమ్ముల గురించి ఆలోచిస్తూనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ రోజే పెద్ద కర్మ ముగిసింది. అర్ధరాత్రి వరకు వచ్చే పోయే జనంతో సరిపోయింది. మనసంలో నడుము వాల్చాడు రాఘవ. కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. తెల్లవారితే సొమ్ముల గురించి పంచాయతీ. ఆ సొమ్ములు చెల్లెలకి ఇవ్వాలనా, అసలు ఎందుకు ఇవ్వాలే, తల్లి మీద సొమ్ములు కూతురికే చెందుతాయంటారు, కానీ ఎప్పుడు, అవసరాల్లో తల్లిని ఆదుకున్నప్పుడు, మరి తన చెల్లెలు తల్లి గురించి ఏమైనా పట్టించుకున్నదా, సమయానికి వచ్చి సొమ్ములు మాత్రం కావాలంటే, ఆ సొమ్ముల కోసం చెల్లెలు ఎంత గొడవ చేస్తుంది, ఇంట్లో ఎంత అల్లకల్లోనూ సృష్టిస్తుంది, అమ్మ బతికున్నప్పటి నుంచి ఎంతో గందరగోళం చేస్తూనే ఉన్నది. సొమ్ముల కోసం చెల్లెలు చేసిన పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి రాఘవకి. 4 ఏళ్ల క్రితం సరోజ రాఘవ ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమె 10 ఏళ్ల కూతురు వృద్ధురాలితో, అమ్మమ్మ నువ్వెప్పుడు చచ్చిపోతావు, ముసల్దానివైనవు కదా, ఎలాగూ సరిపోయేదానివే, నీ మీద ఉన్న నగలీ రాదు, నాకు కరిగించి నేను రింగులు చేయించుకుంటా, నువ్వు చనిపోయిన తర్వాత నగలు నగలు మా అమ్మకే వస్తాయటగా, అప్పుడైనా అవి నాకే ఇస్తానంది మా అమ్మ అంటది. ఆ మాటలు విన్న వృద్ధురాలు కళ్ళ నీళ్లు తీసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిని కసిరారు. సరోజ మాత్రం కూతురును ఒక్క మాట కూడా అనలే, తొందరగానే చచ్చిపోవాలనుందమ్మా, కానీ సావు రాటంలా, ఏం చేయాలో చెప్పు, బలవంతంగా ప్రాణం తీసుకోవడం బాగుండదు కదా, ఆ పైవాడు తీసుకెళ్లేంత వరకు ఉండక తప్పదు,
నేను చచ్చిపోయేంతవరకు మీ అమ్మను ఆగమను, మనవరాలని దగ్గరకు తీసుకొని అన్నది వృద్ధురాలు. ఎప్పుడు పుట్టింటికి వచ్చినా తల్లి మీద సొమ్ములు గురించి అడుగుద్ది సరోజ అని, ఎలాగో తనకే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వమని అంటది. ఇవ్వకుంటే శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోతుంది. ఓసారి తల్లి జబ్బు పడితే చూడటానికి వచ్చింది సరోజ. పండ్లు బ్రెడ్ తెచ్చి తల్లికి తినిపించింది. దగ్గర కూర్చొని ఆప్యాయంగా మాట్లాడింది. తల్లిని సరిగా చూసుకోవటం లేదని వదిన మీద నిష్ఠూరాలాడింది. తెల్లారితే ఇంటికి పోతాననగా రాత్రి తల్లి పక్కన కూర్చొని, అమ్మా నువ్వు త్వరలో చనిపోవటం ఖాయం, ఎంత బతికినా కొన్ని రోజులు మా అయితే నెల, మంచంలో పడున్న నీ మీద సొమ్ములుండి ఏం చేస్తాయి చెప్పు, అవి ఎలాగో నాకే ఇస్తావు కదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత అన్నయ్య వదిన సొమ్ములు నాకు ఇవ్వడానికి కిరికిరి చేస్తారేమో, అందుకోసం ఇప్పుడే నాకు ఇచ్చేయి, నువ్వు చనిపోతే ఏడ్చేదాన్ని నేను ఒక్కదాన్నేనే అన్నది. చెల్లెల మాటలు విని అసహ్యించుకున్నాడు రాఘవ. వృద్ధురాలి కళ్ళ వెంట పటపటాన్ని ఇడుగారినాయి. కొద్ది క్షణాలు ఆగి ఆమె సరోజనతో, అవునమ్మా నేను చస్తే ఏడ్చేది నువ్వే, ఏడవడానికి కిరాయి కిందకైనా నా సొమ్ములు ఇవ్వమంటావు, అయినా ఎవరు ఏడుస్తారో నేను చూడొస్తానా బిడ్డ, ఇవి ఎలాగూ నీకే, కనీసం నేను చనిపోయేంతవరకే నా మీద ఉండని రాదు అన్నది. తల్లిని తిడుతూ వెళ్ళిపోయింది సరోజ. అన్న వదినలే తనకివ్వకుండా చేస్తున్నారని వాళ్ళను తిట్టింది. సరే తల్లి బతుకున్నప్పుడే ఆ సొమ్ము చేజిక్కించుకోవడానికి సరోజ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలే. లేవలేని స్థితిలో మంచంలో ఉన్న తల్లి దగ్గరికి 2 నెలల క్రితం వచ్చింది సరోజ. అప్పుడు కూడా సొమ్ముల గురించే గొడవ చేసింది. ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో వాటిని వీసి పెట్టెలో వేసి తాళం వేసిండు రాఘవ. అలాంటి చెల్లెలకు సొమ్ములు ఇయ్యాలనా, తల్లి గురించి ఏ బాధ్యత తీసుకుందని ఇయ్యాలే, ఒకవేళ తన చెల్లెలు తల్లిని బాగా చూసుకుంటే ఆ నగలిచ్చేవాడా తను, ఏమో తనను తానే రకరకాలుగా ప్రశ్నించుకున్నాడు రాఘవ. ఊళ్ళోనే ఎలిమెంటరీ టీచర్గా పనిచేస్తున్న రాఘవకి మారుమూల పల్లెటూరుకు బదిలీ అయింది. గా సమయంలో తల్లికి జబ్బు చేసింది. తల్లిని అక్కడికి తీసుకుపోయే పరిస్థితి లేదు. పోగా మళ్ళీ ఊళ్ళోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు రాఘవ. ఆ సమయంలో తల్లి జబ్బు పట్టడం అతనికి బాధాకరంగానే ఉంది. అప్పుడే సరోజ, చంద్రయ్య రాఘవ దగ్గరికి వచ్చారు. అమ్మని తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉంచుకో, తర్వాత నేను తెచ్చుకుంటా, నాకు ఇప్పుడు వసతి లేదు అని చెల్లెలతో అన్నాడు రాఘవ. ఆరోగ్యం మంచిగా లేని దాన్ని తీసుకుని పోయి నేనేం చేసుకోవాలి, ఇప్పుడు బాగా పనులున్న కాలం నా నుంచి కాదు అన్నది. రాఘవ మేనమామ చంద్రయ్యని అడిగాడు. చంద్రయ్య ఆమెను తీసుకెళ్లాడు. అప్పుడు 3-4 నెలలు ఆ వృద్ధురాలు అక్కడే ఉంది. ఇన్ని జరిగా కూడా ఆ సొమ్ములు చెల్లెల కిందకి ఇయ్యాలి, పోగా తన పరిస్థితి కూడా ఏం బాగలే, ఇదివరకు అప్పులున్నాయి, దానికి తోడు కర్మ బాగా చేయాలని ఘనంగా చేయాలని తనతో విపరీతంగా ఖర్చులు పెట్టించారు, దాని ఇప్పుడు మరిన్ని అప్పుల్లో కూరికిపోయాడు. అమ్మ మీద 4 తులాల బంగారం ఉండే, దాన్ని దృష్టిలో పెట్టుకునే హాస్పిటల్ ఖర్చులన్నీ అయినా భరించిండు, మరి ఇప్పుడు సొమ్ములు చెల్లెలకి ఇవ్వటం ఎలా కుదురుతుంది రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాఘవ. ఈ 10 రోజులకు గాను అంతకుముందు తల్లి మీద నగలను ఆడబెట్టకి ఇవ్వాల్సిన విషయం గురించి కోస్తా మిత్రులని, రాయలసీమ మిత్రులను అడిగి వాళ్ళు చెప్పిన విషయాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు రాఘవ. కోస్తా మిత్రులు ఏమని చెప్పారంటే, మా ప్రాంతంలో తల్లి మీద ఉన్న సొమ్ములు సాధారణంగా కూతురికే ఇస్తారు, కానీ తల్లి బాధ్యతను కొంత అయినా స్వీకరించాలి. మా ప్రాంతంలో కూతురులు ఎండల తల్లులు చాలా రోజులు ఉండటం జరుగుతుంది, జబ్బుపడి రోజుల్లోనూ కూడా కూతురే చూసుకుంటుంది. ఇక తన చెల్లెలు సుట్టపు సూపుగా రావడం, లాంఛనాలను తీసుకెళ్ళటమే కానీ తల్లిని ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. ఒకవేళ తన తల్లిని పట్టించుకొని ఉన్నా తానా నగలిచ్చేవుడా ఏమో, ఎక్కడ ఆచారాలు అక్కడ అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు రాఘవ. మరి రాయలసీమ మిత్రుడేమన్నాడు, మా ప్రాంతంలో తల్లి మీద ఉన్న సొమ్ముల్లో ఆమె తల్లి గారి నుంచి ఆమెకు సంక్రమించినవి మాత్రమే కూతురుకు వచ్చే అధికారం ఉంటుంది, మరి మన తాతగారి నుంచి వచ్చిన సొమ్ములు ఏమైనాయి, అమ్మ మీద సొమ్ములన్నీ తన తండ్రి చేయించినయే, ఈ విషయం అమ్మే చెప్పే, ఆ విధంగా చూసినా ఆ సొమ్ములు తనకే చెందుతాయి, తాను తండ్రి బాధ్యతను స్వీకరించిండు, మరి తండ్రి జబ్బు పడినప్పుడు కూడా చెల్లెలేం పట్టించుకోలే, ఆనవాయితీగా 9వ రోజు జరిపే చిన్న కర్మ ఖర్చులో కొంత భరించడానికి కూడా గొడవ చేశా, ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లెలకు ఆ సొమ్ములు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు రాఘవ. తనను తాను సమర్థించుకోవడానికి రకరకాలుగా తర్కించుకున్నాడు, వాదాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తెల్లవారి పంచాయతీ పెద్దల ముందు ఏం మాట్లాడాలనో, భార్యతో ఏం మాట్లాడించాలనో రివహార్సల్స్ వేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలో కొరిగిండు. అతడు మేల్కొనేసరికి భార్యడు పొద్దెక్కే. 10 గంటలు అవుతుంది. ఊరు పెద్ద మనుషులు ఒక్కొక్కరు రాఘవ ఇంటికి వస్తున్నారు. ఇంటి ముందే పంచాయతీ, పెద్దలంతా బల్లల మీద మంచాల మీద అరుగు మీద కూర్చున్నారు.
మరి కర్మ అయిన తర్వాతనే పోవాల్సిన రాఘవ బంధువుల్లో కొందరు ముఖ్యులు ఈ పంచాయతీ కోసం ఇంకా ఉన్నారు. రాఘవ, కమల, మధుసూదన్, సరోజ వాకిట్లో పందిరి గుంజల దగ్గర నిల్చొని ఉన్నారు. సావు వాసనైనా పోవింట్లో అన్నా చెల్లెండ్ల సొమ్ముల కోసం పంచాయతీ పెట్టుకోవడం ఓ పెద్ద మనుషుల కాస్త కొంత అసహ్యం అనిపించింది. వృద్ధుడైన పంచాయతీ మెంబర్ రామిరెడ్డి అందరినీ చూసి గొంతు సవరించుకున్నాడు. విషయం తెలిసిందే, దీన్ని పెద్దగా పొడిగించాల్సిన అవసరం లేదు. మూరడు పొడుగు రాగం కాట్లాడుకుంటున్నారు, మీలో ఎవరికి ఓపిక లేవు. మా చెల్లే కదా, మరి తోడబుట్టిందా వదిలిపెడితే ఏమొద్దని రాగం అనుకోవటం లేదు. అరే అన్న అప్పుల్లో ఉన్నాడు, పట్టుబట్టడం ఎందుకులే అని చెప్పని సరోజ అనుకోవటంలా. మరి ఈ విషయం ఏం చేద్దామో చెప్పండి అన్నాడు. ఆ మాటలను అందరూ శ్రద్ధగా విన్నారు. ఈ సొమ్ముల కోసం ఇంటి వాతావరణమే మారింది. ఇంట్లో సావు వాసనకు బదులు డబ్బు వాసన మొదలై ఏడుపులు తోడుపులకు బదులు తిట్లు శాపాలు చోటు చేసుకున్నాయి. మన కలకాలం కలిసి ఉండాల్సిన అన్నా చెల్లెండ్లకి తల్లి కాట్నం ఆరకముందే తవ్వులు ఆడుకుంటుంట్రీ. ఈ 10 రోజుల నుంచి అంతకుముందు కూడా నగల కోసం జరుగుతున్న ఘర్షణ మనందరికీ తెలుసు. రాఘవ, సరోజ, మీకు నేను చెప్పేది ఒకటే బిడ్డ, డబ్బు శాశ్వతం కాదు. ఈ నగల కోసం మీ మధ్యనున్న సంబంధాలను నాశనం చేసుకోవద్దు అన్నాడు వెంకటేశ్వరరావు. రాఘవ కొంచెం ముందుకు జరిగి పెద్ద మనుషులతో, మీరంతా కొంచెం శ్రద్ధగా వినండి, గది నాకు చెల్లెలే కాదంటలే, నాతో రక్తం పంచుకుని పుట్టిందే. కానీ అది మా అమ్మ మీద సొమ్ముల కోసం ఎంత అమానుషంగా ప్రవర్తించిందో మీకు తెలియదు. మా అమ్మ సావకముందే ఎట్టగు చత్తావు కదే నగలు ఇవ్వమని అడిగే, తన కూతురుతోనూ అడిగించే. సొమ్ముల కోసం మా అమ్మ సావును కోరుకుంది మా చెల్లెలు, సావాలని 1000 కళ్ళతో ఎదురు చూసింది అన్నాడు. ఆ మాటలు విని ముందు కూరుకొచ్చింది సరోజ. చేతులూపుతూ అన్నది, నువ్వేమో అమ్మను పువ్వుల్లో పెట్టి సాదినవు, నేనేమో అమ్మ సావాలని చూసినా. అందుకే కదా అమ్మ సావకు ముందే సొమ్ములు తీసి దాచిపెట్టినావు. నీ పెండ్లవు నువ్వు అమ్మ తొందరగా చస్తే సొమ్ములు తీసుకొచ్చని చూసిర్రు, అందుకే ఈ నాటకం ఆడుతున్నారు. ఆడబిడ్డ నేర్పించుకున్నోళ్ళు ఎవ్వులు బాగుపడరు. తల్లి, మేం బాగుపడకపోని నువ్వే బాగుపడి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకో, ఎవరి నాశనం వాళ్ళంబడే ఉంటుంది అంది కమల. ఆగుండ్రి నీ ఎవ అని లేచి నిల్చున్నాడు కొండలరావు. ఇన్ని రోజులు ఒకరినొకరు చెప్పించుకున్న సాలదా, పెద్ద మనుషుల ముందు కొడుకు తిట్టుకోవాలనా? మీ కారెడ్డాలు శాపాలు ఇడిచిపెట్టి అసలు విషయంలోకి రండి, ఈ విషయంలో పట్టు విడుపులు ఉండాలి. సరోజ నువ్వేమంటావు చెప్పు అన్నాడు. నేనదేమున్నది, లోకల్ రివాజ్ ప్రకారం సొమ్ములన్నీ నాకే రావాలి అంది సరోజ. అట్లని ఎక్కడేమి రాసిలేదు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేనివాళ్ళు లేదు, అది వాళ్ళ నడుమున ఉన్న సంబంధాలను బట్టి శక్తిని బట్టి ఉంటుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి ఒక ఆయన. మీరు చెప్పేది బాగానే ఉన్నది, కానీ పెద్ద మనిషి అని పేరంటం పిలిస్తే ఏదో చేసినట్టున్నది. మీ కథా సంబంధాలు గిమ్మందాలు గురించేందుకు ఇక్కడ? ఆడబిడ్డకు రావాల్సిన సొమ్ములు ఖచ్చితంగా మాకు రావాల్సిందే అన్నాడు మధుసూదన్. అవునవును అన్నారు కొందరు పెద్ద మనుషులు. ఇక సరోజ, మధుసూదన్, ఆ నగల గురించి మీరు ఇంత పట్టుబడుతున్నారు కదా, ముసలబ్బకు జబ్బు చేసినప్పుడు మీరు ఏమైనా చేసినరా, ఆమెను ఏమన్నా ఆదుకున్నారా మీరు? గట్టబెట్టండి గడ్డి అంది కమల. ఆడబిడ్డ నేర్పించుకుంటూ గడ్డి తినే మనుషులు ఎవరో తెలుస్తానే ఉంది. అరుసుకునే వరకు అరుసుకున్నా, అయినా కొడుకుండగా నాకేం అవసరం మరుసుకుంటానికి? మా తల్లిదండ్రులు ఆస్తులు అనుభవిస్తున్నారు అంది సరోజ. అలాంటప్పుడు ఈ సొమ్ములు నీకెందుకు ఇయ్యాలే? ఇన్ని రోజులుగా తల్లిని పోషించింది రాఘవ, జబ్బు పడితే దవాఖానల వెంట తిరిగింది రాఘవ, కర్మకాండ ఖర్చులన్నీ భరించింది రాఘవ, తల్లిదండ్రులు పొన్నామ నరకం నుంచి తప్పించబోయే కొడుకు కూడా ఆడే, మరిక నగలు కొడుకు కాకుండా బిడ్డకి ఎందుకు ఇయ్యాలే? భలే పెద్ద మనిషి వేయకుండా, తల్లి మీద ఉన్న సొమ్ముల మీద బిడ్డకు హక్కు ఉంటుంది, కానీ తల్లి చనిపోతే బోరు నడిచేది కూతుళ్ళేనే. కూతుళ్ళు లేని తల్లి చనిపోయినప్పుడు అక్కడ పెద్దగా ఏడుపులు వినిపించడం కూడా తక్కువేనా? తల్లి కోసం ఏడిచినందుకే నీయాలి కదా, ఏడిచినందుకు కిరాయి ఇందుక ఈ పటేళ్ళు నగలు ఇవ్వటం కిరాయి కిందక. మనిషి చనిపోతే హృదయపూర్వకంగా ఏడిచేవాళ్ళు ఒకరిద్దరున్నా చాలు. మా చెల్లెల నగలు దృష్టిలో పెట్టుకుని ఏడుతుండొచ్చు, కానీ నగల కోసం ఏడ్చే ఏడుపు ఏడుపే కాదు. నేను మా చెల్లె కంటే ఎక్కువ ఏడ్చిన, మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏడిచిండ్రు, మరి వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? నేనట నగల కోసం ఏడిచిందట, ఈయనేమో హృదయపూర్వకంగా ఏడిచిండట. అమ్మ తొందరగా సావాలి చూసింది మీరు కాదు. ఆగండిరహే, మీరు ఒకరినొకరు తిట్టుకోవడం దెప్పుకోవడమే కానీ సమస్యను ఎట్ట పరిష్కరించాలో ఆలోచించట్లే. రాఘవ, ఎందరు ఏడిచినా కూతురు ఏడిచినట్టుండదు,
తల్లి పోతే బిడ్డకు కడుపులోంచి తండ్రుకొస్తుండే ఏడుపు, నువ్వు హృదయపూర్వకంగా ఏడ్చినావు కాదంటలే. మన పూర్వులు బాగా ఆలోచించే ముసలాళ్ళైనా సరే ఆడవాళ్ళ మీద కొంతైనా బంగారం ఉండాలన్నారు. మరి దానికోసమైనా తల్లిని బాగా చూసుకుంటారని, మరి ఏడుపు రాకుండా ఏడిచినట్టయినా చేస్తారని వాళ్ళ ఉద్దేశం. మరి ఈ చరిత్రలో ఎందుకు గని ఈ విషయాన్ని సాగదీయకుండా ఏం చేద్దామో చెప్పుండి అన్నాడు రావిరెడ్డి. రాఘవ, నువ్వు చదువుకున్నోనివి, మీ బావ చదువుకున్నోడే, అరే మాతో చెప్పించుకోవాల్సిన అవసరం మీకు రావద్దే, ఏం చేద్దామో చెప్పు అన్నాడు వెంకటేశ్వరరావు. మా శల్యకు బావకు ఇంత ముందే చెప్పిన, పెద్ద మనుషుల ముందు ఇప్పుడు చెప్తానా, నా ఆర్థిక స్థితి బాగుంటేనే సొమ్ముల కోసం ఆశించేవోని కాదు, ఇంత తతంగం జరిగేది కాదు. నా పిల్లలు చిన్నోళ్ళు, నాకు ఇదివరకే అప్పులున్నాయి, దానికి తోడు అమ్మ మరణంతో మరో 10,000 అప్పు పెరిగే, మరి ఇవన్నీ భరించడం నా వల్ల అవుతుందా? ఇంకో ఏదో చెప్పబోతున్నాడు రాఘవ. ఆ మధ్యలోనే అందుకున్నాడు మధుసూదన్, గావ్యాన్ని మాకు అనవసరమా, నీకు కుప్పలుంటే మాకేమంటలే, మాకు చెందాల్సిన సొమ్ములు వదిలిపెట్టేది లేదు. దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి, పెద్ద మనుషులు అంత జాగ్రత్తగా వినండి, సొమ్ముల కోసం గొడవ చేస్తున్న మా చెల్లెలతో స్పష్టంగా చెప్పిన, మరోసారి మీ అందరి ముందు చెప్తాను. ఈ సొమ్ము గురించి మా చెల్లి ఏం మాట్లాడుకుంటుంటే నాకు తోచిన కాడికి 6 తులమో తులమో ఇస్తా అన్న, మా మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయని చెప్పిన. చెల్లిగా నా దగ్గరికి రావచ్చు పోవచ్చు, పండగలకు పట్టణాలకో పబ్బాలకో చీరో రవికో అందరిలాగా తీసుకుపోవచ్చు, అలా కాకుండా సొమ్ముల కోసం నా పరిస్థితి ఏమీ గమనించకుండా పట్టుబడితే మా మధ్య సంబంధాలు శాశ్వతంగా దూరం అవుతాయి అని చెప్పిన. ఇప్పుడు అదే చెప్తానా, ఇప్పటికైనా మా చెల్లి నా మాట వింటే మంచిది, ఈ విషయంలో మీరు చెప్పినట్టు వింటగాని మా చెల్లి మొహం నా జీవితంలో చూడ, ఆమెకు నాతో సంబంధమే కావాలనో సొమ్ములే కావాలనో అడగండి అన్నాడు రాఘవ. ఆ మాటలు విన్న పెద్ద మనుషుల హృదయాలు భారమైనవి. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలా. కొండలరావు సరోజ దిక్కు ప్రశ్నార్థకంగా చూసిండు. అబ్బో మా అన్న చిన్నోడా, కాలుకు పెడితే మెడగ పెడతాడు, మెడగ పెడితే కాలుకు లంకె పెట్టిండు, ఈయనలోనే సంబంధాలు ఇన్ను నా ఉందే, నాకు చీరల మీద చీరలు పెడతాడట, ఇది వరకు పెట్టినవన్నీ కొద్దా, మా అమ్మ నాన్నలతోనే నాకు ఇంటితో సంబంధం తీరిపోయాయి, ఆయన నా మొహం చూస్తే చూడని లేకుంటే లేదు, గా సొమ్ములు మాత్రం ఖచ్చితంగా నాకు రావాల్సింది, నేను చచ్చిన వదిలిపెట్టా. సరోజ మాటలు విని అందరూ నోళ్లు తెరిచారు. సొమ్ముల కోసం అన్నతో సంబంధాలని శాశ్వతంగా తెంచుకోవడానికి సిద్ధపడ్డ ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొద్దిసేపు ఎవరిని మాట నుంచి నోటి నుంచి మాట రావట్లా. కాలమహిమ అన్న అన్నే చెల్లే చెల్లే, ఒకరిని మించి నోళ్ళు ఒకళ్ళు, నా తోడ పుట్టింది కదా పోన్లే, సొమ్ములు వదిలితే పోయింది ఏముందని అన్న అనుకోడు, మా అన్నే కదా ఎందుకు పట్టుబట్టాలని. చెల్లి అనుకోదు, నగల కోసం ఒకరికొకరు శాశ్వతంగా దూరం కావడానికి కూడా వెనకట్టల్లా, ఇది ఈనాటి రక్త సంబంధం అన్నాడు ఒక పెద్ద మనిషి. అవును మరి లోకమే అలా ఉంది, అన్న దగ్గరికి వస్తే చెల్లెలు కొరిగేదేంటి, పండక్కో పబ్బానికో చీర జాకెట్టు, ఒకేసారి సొమ్ములు చేతిలోకి వస్తే 20-25,000 రూపాయలు వస్తాయి, అలాంటప్పుడు అన్నతో సంబంధాలు ఉంటే ఏంది లేకుంటే ఏంది. సరోజకి పైగా రాఘవ అంతగా ఉన్నాడేం కాదు, భవిష్యత్తులో సాయం ఏదైనా అందుద్దని ఆశించడానికి అన్నాడు మరొక పెద్ద మనిషి. పాపం రాఘవ, ఇది భారత కాలం అనుకున్నట్టున్నాడు, ఇది ధర్మరాజుల కాలం కాదు దుర్యోధనుల కాలం, నేను కావాలనా నా మొత్తం సైన్యం కావాలనా అని కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు కోరుకున్నదే ఇప్పుడు సరోజ కోరుకున్నది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి. రాఘవేం చిన్నాడు కాదులేవో, చెల్లెలు ఏం కోరుకుంటుందో రాఘవ తెలుసు, అందుకే ఈ మెలిక పెట్టిండు, ఈ సాగుతో చెల్లెలతో సంబంధాలు శాశ్వతంగా దింపుకోవాలని ప్లాన్ చేసిండు, రాఘవ తేనె పూసిన కత్తిలాంటోడు అన్నాడు సరోజ తరపు పెద్ద మనిషి. ఇప్పుడు రామాయణం భారతాలు మనిషి గుణగణాల సంగతి ఎందుకు కానీ అసలు విషయానికి వద్దాం, తవ్వుకుంటూ పోతే అన్నీ పెంకలే, ఇందులో ఎవరు తక్కువలు కాదు అన్నాడు కొండలరావు. అవును ఈ మాట కరెక్ట్, ఇప్పుడు ఏమంటావు చెప్పు రాఘవను ఉద్దేశించి అన్నాడు ఉప సర్పంచ్. అమ్మ అన్ని విధాలా చూసుకుంది, నేను ఈ 12 రోజులు కర్మ ఘనంగా చేయాలని నాతో విపరీతంగా ఖర్చు పెట్టించారు, ఒక్క పెద్ద కర్మ రోజే 5 ఆటలు కోసిన, ఆ సొమ్ములు అమ్మి అప్పులు తెచ్చని శక్తికి మించి ఖర్చు చేసిన, ఇప్పుడు ఆ సొమ్ముల్ని చెల్లెలు తీసుకెళ్తానంటే మరి ఎందుకు ఇస్తా, అందులోంచి గురి జెత్తు బంగారం గుడి అన్నాడు ఖచ్చితంగా రాఘవ. నువ్వేంది ఇచ్చేవే, నాకు రావాల్సింది నేనే తీసుకుంటా, నేను ఆడదాన్నైనంత మాత్రాన నా తల్లిదండ్రుల సొమ్ములో భాగం లేదా, ఎక్కువ మాట్లాడితే ఆస్తిలో సగం రావాలని కోర్టుకెళ్తా,
సరోజ మాటలకు అందరూ కూడా స్తబ్దులయ్యారు. నగల వ్యవహారం చిలికి చిలికి గాలివానైనట్టు ఆస్తుల వరకు వచ్చి వాళ్ళ మధ్య సంబంధాలని ఘోరాతి ఘోరంగా విధ్వంసం చేస్తుంటే ఏం చేయాలో వాళ్ళకు తోచటంలా. రాఘవ ముందుకొచ్చి మా చెల్లె రూల్స్ మాట్లాడుతుంది, ఇది కూడా ఒక అందుకు మంచిదే, మా నాన్న ఆస్తిలా మా చెల్లె ఖచ్చితంగా బాగా ఉన్నది, అన్నీ మేమిద్దరం సమానంగానే పంచుకుంటాం, అప్పులు కుప్పలు హక్కులు బాధ్యతలు అన్నీ. మా నాన్న మా చెల్లెలు పెళ్లి చేయడానికి చేసిన ఖర్చులు, ఇచ్చిన కట్నం, తర్వాత ఇచ్చిన కట్నం కానుకలు, ఆమె ముగ్గురు పిల్లల కానుపులు చేయడానికైన ఖర్చులు, ఆ పిల్లల పుట్టు వెంట్రుకలు వగైరాలకు ఇచ్చిన కానుకలు, మా ఇంటికి వచ్చినప్పుడు పెట్టిన బట్టలు అన్నీ లెక్కేద్దాం, నా మీద పెట్టిన ఖర్చు కూడా లెక్క పెడదాం. చెల్లె పంచుకుందామంటుంది కాబట్టి అన్నదమ్ముల్లా పంచుకోవాలా, కానీ నేను నా తల్లిదండ్రులపై చేసిన ఖర్చు, ఆమె చేసిన ఖర్చు అన్నీ లెక్క పెట్టండి, ఎవరికి ఎక్కువ చెందితే వాళ్ళు తిరిగి ఇవ్వాలా, అప్పుడు నాకు ఆమెకు కొన్ని వేలు ఇవ్వాల్సి వస్తుంది. నాన్న ద్వారా నాకు వచ్చిన ఆస్తి 2 ఎకరాలు ఎప్పుడో అమ్ముడుపోయేది, మిగిలింది కోలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. దయచేసి ఇవన్నీ లెక్కగట్టి ఎవరికి ఎవరు తేల్తారో చెప్పండి అన్నాడు. నీ ఉపాయాలు నీకు ఉపాయాలు కూడా ఉన్నాయి రోయ్, బాగున్నాయి. నాకు నాన్న పెట్టి నీవు లెక్క పెడతావా, కాన్పులు చేసింది కూడా లెక్కేస్తావా నువ్వు? నువ్వు నా అన్నవు కావురా, నీ పెళ్ళ మాట్లాడి మారిపోయావు, ఆడబిడ్డ ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతావు అంది సరోజ ముక్కు చేత్తు. కమల ఏదో మాట్లాడబోతుంటే ఆగమన్నాడు ఒక పెద్ద మనిషి. సరోజ అనవసరంగా నోరు ఎందుకు పారేసుకుంటావు, మీ అన్న అన్న దాంట్లో తప్పే ఉంది, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డలాగే ఉండాలి, పుట్టింటి సొమ్మును ఆశించడంలో తప్పు లేదు, కానీ సగం ఆస్తి కావాలన్నప్పుడు అన్నీ సగం కావద్దా? అయినా నీకంటే మీ అన్నకి మీ నాన్న ఆస్తిలో ఏమి ఎక్కువ వచ్చింది? ఈ ఆడపిల్లకైనా కట్నాలు కానుకలు ఇతర ఖర్చుల రూపంలో వాటా కంటే ఎక్కువే ముడుతుంది, చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది, హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా ఆలోచిస్తే మంచిది. నువ్వు లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, చేతులు ఊపుతూ ఏడుస్తూ రాఘవను ఉద్దేశించింది సరోజ. ఇక చెల్లె, నాశనం నాశనం అని ఎన్నిసార్లు శాపాలు పడతావే, మాటలకే బలం ఉన్నదో, నేనెప్పుడో చచ్చిపోయేవాడిని, నా సావును నువ్వెంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో నాకు తెలియదా? నేను అన్యాయం చేస్తే నాశనమే అవుతా, నీ సొమ్ము తింటే పేరుకే లేకుండా పోతా, నాశనం చూసి నవ్వు హాయిగా ఉండు తీ అన్నాడు బాధపడుతూ రాఘవ. మెత్తటి మాటలతోనే ఇంత దూరం వచ్చిందట, ఇంత దూరం వచ్చింది ఆమె చెల్లెనట, ఈయన అన్నానట, అన్న నాశనాన్ని కోరుకునేది చెల్లేనా? ఆడబిడ్డ ఆడబిడ్డ, నువ్వే సర్వనాశనం అయిపోతావు, పేరుకు లేకుండా అయిపోతావు, నీ ఇంట్లో మన్నుబడ, ముసలామె చచ్చిపోయి 15 రోజులు అనగాలే ఇంట్లో ఇంకో పీనికి వెళ్ళాలని చూస్తున్నావా? పో నీ శాపండ్లు నీ ఇంట్లో పెట్టుకోపో కోపంగా అని చేతులెత్తుతూ నేల చరిచింది కమల. సరోజ కమల ఇద్దరు పోటీలు పడి ముక్కులు చేత్తూ ఏడవడం మొదలెట్టారు. వాళ్ళని చూసి ఆగుండ్రి అని గద్దరించినట్టని ఆడపుటకలు పాడుగాను అటు తిట్టుడు బరోబరే ఇంకో దిక్కు ఏడవడం, పిలిస్తే ఉరికిస్తాయి కండ్లెమ్మటని ఇళ్ళు అన్నాడు రామిరెడ్డి. ఆ మాటలతో ఏడవడం ఆపారాళ్ళు. కొద్ది క్షణాలు మాట్లాడలేదు ఎవరు. పంచాయతీ పెద్దలు లేచి కొంత దూరం పోయి తమలో తాము మాట్లాడుకున్నారు. 5 నిమిషాల్లో తిరిగి వచ్చి ఎవరు స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అన్నా చెల్లెలిద్దరూ ఒకే ఆకున చదివినరు, ఎవరో ఒక అడుగు వెనకేయడానికి ఒప్పుకోవడంలా. అన్నా చెల్లెల మధ్య సంబంధాలే మిమ్మల్నే చెప్పుకోవాలి, ఇది ఎంత డబ్బు కాలమైనా నగల కొరకు మీరు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అసహ్యంగా ఉంది, మాకు తోచింది న్యాయమో అన్యాయమో మేము చెప్తాం, మీరిద్దరూ వినాలే అన్నాడు వెంకటేశ్వరరావు. ఆ మాటల్ని ఖాతరు చేయకుండా తమకే సొమ్ములు కావాలన్నారు అన్నా చెల్లెళ్ళిద్దరు. అయితే ఇక మమ్మల్ని ఎందుకు పిలిపించింది ఎందుకు, వెళ్ళిపోతాం అని కోపంగా లేచాడు ఒక సర్పంచ్. మిగతా వాళ్ళు అతన్ని కూర్చోబెట్టారు. ఇద్దరిని గద్దించి పెద్ద మనుషులు చెప్పిన తీర్పు కప్పుకోవాలని మళ్ళొక్కసారి అనిపించింది వాళ్ళతో. నిజానికి తల్లి మీద నగలు ఎవరికి చెందుతాయన్న విషయంలో ఖచ్చితంగా బిడ్డలకో కొడుకులకో చెందుతాయన్న నియమం ఏం లేదు, ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కొందరు కూతురికే ఇస్తున్నారన్నమాట నిజమే, కానీ సరోజ తల్లికి చేతగాని సమయంలో ఆమె బాధ్యతను ఏమాత్రం తీసుకోలేదు. ఆమె తీసుకున్నా తీసుకోకున్నా రాఘవ్ ఒప్పుకుంటే పంచాయతీయే లేదు, కానీ తనకు తాను సరిపెట్టుకునే మనస్తత్వం రాఘవ్కి లేదు. ఈ సొమ్ములు ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. ప్రస్తుతం ఈ కథ చాలా కుటుంబాల్లో జరుగుతున్నదే, ప్రస్తుతానికి ఇవన్నీ వదిలిపెడదాం, ఉన్న సొమ్ముల్ని చెరి సగం ఇచ్చేద్దాం, ఈ తీర్పు మీకు ఇష్టం లేకుంటే తండ్రుకు సావండి, ఇంతకంటే చేసేదేం లేదు అని అందరి దిక్కు చూశాడు ఒక సర్పంచ్. అలాగే చేయాలా, అక్కడున్న వాళ్ళు తలో రకంగా అన్నారు. అయిష్టంగానే కొనుక్కుంటూనే సరోజ రాఘవ దానికి ఒప్పుకున్నారు. చెరులో బర్రెం దోలి కొమ్ములకు బేరం చేసినట్టుంది వ్యవహారం.
ఇంతకీ ఆ నగలేయి అన్నాడు పెద్ద మనిషి. సందుగలో ఉన్నాయి తీసుకురండి, తాళం చెవిను ఉంచుకున్న కుల పెద్ద దిక్కు చూస్తూ అన్నాడు రాఘవ. ఆ పెద్ద మనిషి రాఘవ లోపలికి వెళ్ళి నగలు తీసుకొచ్చి ఉప సర్పంచ్ చేతిలో పెట్టాడు. అక్కడే ఉన్న కంసాలి ఆనందయ్య చేతిలో ఆ నగలుంచి నగలను రెండు భాగాలుగా చేయాలి, మొత్తం ఎంతంత ఎంతెంత అయితేయో చెప్పు, ఏ ఒక్కరైనా మొత్తం ఉంచుకోదలుచుకుంటే సగం డబ్బులు రెండో వ్యక్తికి ఇస్తే సరిపోద్ది అన్నాడు అతను. ఆనందయ్య వాటిని అటు దిప్పి ఇటు దిప్పి చూసిండు, జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకొని పరీక్షగా చూసిండు, చేతి మీద రాసుకొని చూసిండు, జేబులోంచి ఆకురు అయి తీసి రాకి చూసిండు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొద్ది నిమిషాలు పరీక్షించి వాటిని కింద పడేసిండు అంటూ బిగ్గరగా నవ్వాడు. కొద్దిసేపటికి నవ్వుకుని ఆపి, ఉత్త బొక్కాలకు కొండ్రిగాడు ఆశపడ్డట్టున్నది, ఇవి అసలు బంగారు నగలే కావా నకిలీవి అన్నాడు. ఆ మాటలు విని అందరూ లేచి నుంచున్నారు. ఆశ్చర్యచకితులే నగలను చూస్తున్నారు. కమల సరోజ శోకాలు మొదలెట్టారు. మధు సోదరు రాఘవ వచ్చి దిక్కు కోపంగా చూస్తున్నాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కాక రాఘవ బిత్తరపై చూస్తున్నాడు. నాకు ఇయ్యాల్సి వస్తుందని అమ్మ మీద బంగారం అమ్ముకొని నకిలీ నగలేయించి పెట్టిండు అన్న వీని ఇంట్లో పీనుగెల్ల, ఇంత అన్యాయం ఉంటుందా? ఏడుస్తూనే చెప్పిస్తున్నది సరోజ. ఏడాది కింద నువ్వే అమ్మని మీ ఇంటికి తీసుకుపోయి రెండు రోజులు ఉంచుకున్నావు, నువ్వే వాటిని మార్చినవు, నీవెరగనట్టు మళ్ళీ దొంగలు ఏడుస్తున్నావు అని ఏడుస్తూనే అన్నది కమల. ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు మన్నుబడ దొబ్బబడ అంటూ తిట్టుకుంటూనే ఉన్నారు, చేతులు ఎత్తి చెప్పించుకుంటున్నారు. తిట్లతో శాపనార్థాలతో ఓ పావు గంట ఎవరేం మాట్లాడింది ఊడికి అర్థం కాలే. ఇప్పుడు రంగప్రవేశం చేసిండు రాఘవ మేనమామ చంద్రయ్య. అందరినీ కూర్చోమన్నాడు. మా అక్క మీద నగ అమ్మింది నేను, వాటి స్థానంలో అలాంటివే గిల్టు నగలు వేయించి పెట్టింది నేనే అని, ఏర్పడకుండా ఉండడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చే అతి మామూలుగా నెమ్మదిగా అన్నాడు చంద్రయ్య. మా అమ్మని ఇట్లా మోసం చేస్తావా? గడబ్బు గక్కు అంది సరోజ. నువ్వే మనిషివి, మీ అక్కను మోసం చేస్తావా అంది కమల. మేనమామ దిక్కులురుమి చూస్తున్నాడు రాఘవ. అతన్ని రకరకాలుగా అంటున్నారు అక్కడ ఆడున్న వాళ్ళంతా. అయినా చంద్రయ్య ముఖంలో ఏ మార్పు లేదు. అందరి దిక్కు చూస్తూ మెల్లమెల్లగా అన్నాడు చంద్రయ్య. 5 ఏళ్ల క్రితం అనుకుంటా రాఘవ తీసుకెళ్లమంటే మా అక్కను మా ఇంటికి తీసుకెళ్ళా. అక్కడ ఆమె మరింత జబ్బు పడింది, విపరీతమైన కడుపు నొప్పి దవాఖానలో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుపుతూనే రాఘవకు లేఖ రాసిన. తనకు వీలు కాదని నువ్వే చూసుకో అని చెప్పనేసి ఉత్తరం రాశాడు. సరే డాక్టర్ ఆపరేషన్ చేయిందే బతకదన్నాడు. రాఘవకి ఈ విషయం తెలుపుతూ రాస్తే జవాబు లేదు. ఆలస్యం చేస్తే అక్క బతకదు. ఆమెను అడిగి నగలమ్మి ఆపరేషన్ చేయించిన. నగలమ్మగా వచ్చిన డబ్బు 16,000, 14,000 హాస్పిటల్ ఖర్చు అయినాయి. మిగతా 2,000తో అక్కకు బట్టలు అవి కొన్నా. 4 నెలలకు పైగా నా ఖర్చుతోనే ఉంచుకున్న రాఘవ పని తీరకే రాలేదో మరి, లేదా వస్తే అమ్మ అనారోగ్యానికి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నాడో ఏందో మరి మా ఇంటి దిక్కే రాలే, లేకుంటేనే అన్ని ఖర్చులు పెట్టుకుంటాను అనుకున్నాడో ఏమో మరి. మా అక్కకు జబ్బు చేస్తే నేను ఖర్చు చేయకూడదని కాదు కదా, కానీ నాకు శక్తి లేదు, అందుకే ఆ నగలు అమ్మాల్సి వచ్చే. మా అక్క బాగై నేను ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత కూడా రాఘవ తల్లి ఆరోగ్యం గురించి ఒక్క మాట అడగలే. అడిగితే డబ్బు ఇవ్వాల్సి వస్తుందని కాబోలు, ఆమె ఎక్కడ వదిలిపెట్టి నేను మా ఊరు వెళ్ళిపోయినా అని తలంచుకున్నాడు. మరి నకిలీ నగలు ఎందుకు పెట్టినట్టు అన్నారు ఒక అతను. ఎంతోమంది జీవితాలను చూస్తున్న నాకు ఎలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. ఆ నగలే లేకుంటే సరోజ పుట్టింటికి వచ్చినప్పుడల్లా తల్లికి అరటిపళ్ళు తీపి పదార్థాలు లాంటివి తెచ్చేదా, దగ్గర కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతూ తినిపించేదా? ఆ నగలే లేకుంటే రాఘవ తల్లి కర్మకాండలు ఘనంగా చేసేవాడా? ఇంకా కమల ఎన్నో నగలు చేయించి అవి ఆ నగలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని మా అక్క గొడు చెప్పిన, ఆ నకిలీ నగలని చెప్పొద్దని. ఆమె ఆ రహస్యాన్ని అట్టనే కాపాడింది. అక్కడ ఉన్నవాళ్ళంతా చంద్రయ్య మాటల్ని స్థాణువులై వింటున్నారు. రాఘవ సరోజ మొహాల్లో కత్తి పెట్టుకుని ఎత్తురు సుక్కలేదు. వాళ్ళ హృదయాలు కళాపెళ కాగుతున్నాయి. అంతరంగాలను బయటికి లాగి మానవ సంబంధాలను తుత్తునియలు చేసినటువంటి ఆ సొమ్ములు మనుషులను చూస్తూ వికటాటహాసం చేస్తున్నట్టున్నాయి. అవి అక్కడ ఉన్న పెద్ద మనుషులకు మాత్రం కాలకోట గరళాన్ని కడుపులో దాచుకున్న విషం కక్కే భుజంగాల్లా కనపడుతున్నాయి. చూసారా ఎంత చక్కటి కథ నిజంగా. ఆ తెలంగాణ మాండలికంలో ఆ భాషలో ఎంత ఆవేదన ఉందంటే వాళ్ళల్లా, అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆస్తి పట్ల ఆ చనిపోయిన ఆమె పట్ల విచారంతోనూ వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ కూడా. కానీ చివరికి జరిగింది వాళ్ళ ఎవరైతే ఉన్నారో తమ్ముడు కానీ అన్న కానీ ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గర పెట్టుకొని
ఆ నగలు అవి అమ్మేసి ఆమెకి చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏమని అనుకుంటారేమోనని వేరే నగలు ఏదో పెట్టిండు ఆయన. కానీ ఆమెకు ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఏ కొడుకు రాక ఏ కూతురు రాక వీళ్ళందరూ మేమే చేసినాం మేమే చేసినామని ఫస్ట్ నుంచి కొట్టుకుంటున్నారు. కానీ చివరికి వచ్చేదానికి ఏమే ఆయన చూస్తే కానీ ఆమె బతకలే. సరే కొన్నాళ్ళు బతికింది తర్వాత పోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇలాంటి సంబంధాలు ఉన్న దగ్గర ఇలాగా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం నిజంగానే మాకు, అంటే నేను తెలంగాణే కాబట్టి తెలంగాణలో చాలా చోట్ల వినపడతా ఉంటుంది ఏంటంటే ఆడపిల్ల అంటూ ఇంటి మీద ఏడ్చిందంటే ఇల్లంతా సర్వనాశనం అవుతుంది అని. కొన్ని అంటే కొన్ని ఇళ్లలో చూసిన తర్వాత అటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు అందరూ. ఏదైనా ఆడపిల్ల పుట్టింటికి వచ్చి ఏడవకుండా వెళ్తే అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.